ఎక్స్రే లెఫ్ట్ యాంకిల్ ఏపీనేట్ర వ్యూ ఈ ఎక్స్రే ఏ విధంగా తీయాలి అదేవిధంగా పొజిషన్ ఏ విధంగా ఉంచాలి అదేవిధంగా సెంటరింగ్ ఏ విధంగా పెట్టాలి దీంతోపాటు టెక్నికల్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంచాలి అనే విషయాలను పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకుందాం ముందుగా పేషెంట్ యొక్క వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది పేషెంట్ యొక్క ఐడి అదేవిధంగా పేషెంట్ యొక్క పేరు అదేవిధంగా వయసు దీంతో పాటు మెయిల్ ఫీమేల్ ఎంటర్ చేసుకోవాలి అదేవిధంగా రిఫరల్ యొక్క డాక్టర్ పేరు ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఏ పార్ట్కైతే తీస్తున్నామో ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం యాంకిల్ జాయింట్ తీయపోతున్నాం కాబట్టి యాంకిల్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటాం ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ వ్యూస్ అయితే తీయాలనుకుంటున్నామో ఆ వ్యూస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఇప్పుడు ఇప్పుడు మనం యాంకిల్ ఏపీ లేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇమేజ్ ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత పేషెంట్ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి పేషెంట్ యొక్క పేరు కావచ్చు ఐడి కావచ్చు వయసు కావచ్చు అదేవిధంగా జనరల్ కావచ్చు మనం తీసే పొజిషను ఏదైతే తీస్తున్నామో అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి యాంకిల్ ఏపీ లాటర్లు తీస్తున్నాం కాబట్టి యాంకిల్ ఏపీ లాటలు ఉందో లేదో చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత పేషెంట్ని ఎక్స్రే టేబుల్పై పొడుకో ఇలా పడుకోబెట్టుకున్న తర్వాత మనం క్యాసెట్ అనేది సైజు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యాంకిల్ ఏపీ లాటలకి టెన్ ఇంటూ ట్వెల్వ్ సైజు సరిపోతుంది ఎక్స్రే తీసేటప్పుడు పొజిషన్ సెంటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పొజిషన్ సెంటరింగ్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే ఎక్స్రే అనేది ప్రాపర్గా వస్తుంది అదే పొజిషన్ అనేది సరిగ్గా లేకుండా సెంటరింగ్ అనేది సరిగ్గా లేకపోతే ఎక్స్రే అనేది సరిగ్గా రాదు సో పొజిషన్ సెంటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కానీ మనం పర్ఫెక్ట్గా పెట్టుకున్నట్లయితే మంచి క్వాలిటీతో ఎక్స్రే అవ్వచ్చు ఇప్పుడు యాంకిల్ ఏపీ పొజిషన్ ఏ విధంగా పెట్టాలో చూద్దాం ముందుగా ఈ యాంకిల్ ఎక్స్రే తీయడానికి టెన్ ట్వెల్వ్ క్యాసెట్ తీసుకున్న తర్వాత క్యాసెట్ యొక్క చివరి భాగం ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మూడు వేళ్ళు పైనుంచి యాంకిల్ని పెట్టుకోవాల్సి ఉంటుంది క్యాసెట్ మధ్యలో ఉండేలా చూసుకోవాలి పొజిషన్ ఈ విధంగా పెట్టాలి సెంటరింగ్ వచ్చేటప్పటికి ఈ పిక్చర్లో చూపించే విధంగా సెంటరింగ్ పెట్టుకోవాలి క్యాసెట్ మొత్తం అంతా హెడ్ యొక్క ఈ లైట్ వెలుతురు అనేది మొత్తం పడేలా చూసుకోవాలి ఈ విధంగా ఉన్నట్లయితే ఎక్స్రే అనేది ప్రాపర్గా వస్తుంది ఇప్పుడు టెక్నికల్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే టెక్నిక్ అనేది ఎంత పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం కేవీ వచ్చేటప్పటికి ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ వరకు పెట్టుకోవచ్చు ఎంఏఎస్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు పెట్టుకోవచ్చు దీనికి గ్రిడ్లో తీయాల్సిన పని లేదు అంటే బకీలో తీయాల్సిన అవసరం ఉండదు ఎక్స్రే డెవలప్ చేసిన తర్వాత ఈ విధంగా ఇమేజ్ వచ్చింది ఇప్పుడు చూడండి ఇమేజ్ అనేది స్క్రీన్లో మధ్యలో ఉంది సో మనం పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా పెట్టాం అదేవిధంగా సెంటర్ని కూడా పర్ఫెక్ట్గా పెట్టాం కాబట్టి ఎక్స్రే అనేది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు చూడండి యాంకిల్ యొక్క జాయింట్ చూడండి ఎంత క్లియర్గా ఉందో అదేవిధంగా టిబులా ఫిబులా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ విధంగా వస్తే మనం ఏపీ అనేది చాలా బాగా తీసినట్టు అనమాట అదేవిధంగా ఇప్పుడు ల్యాటరల్ పొజిషన్ ఈ విధంగా తీయాలో చూద్దాం ల్యాటరల్ పొజిషన్ తీసేటప్పుడు సేమ్ అదే టెన్ ఇంటూ ట్వెల్వ్ సైజ్ సరిపోతుంది ఈ విధంగా క్యాసిట్ యొక్క చివరి భాగంలో మూడు వేళ్ళు ఉంచి ఆ పైనుంచి యాంకిల్ పెట్టాల్సి ఉంటుంది ఈ పిక్చర్లో చూపించే విధంగా పొజిషన్ పెట్టుకోవాలి అదేవిధంగా సెంటరింగ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంచాలి కరెక్ట్గా యాంకిల్ జాయింట్ మీద పడేలాగా సెంటరింగ్ ఉంచుకోవాలి అదేవిధంగా మడమనేది పైకి లేపకుండా అదేవిధంగా పాదం అనేది పైకి లేపకుండా అంటే ఫుట్టు యాంకిల్ అనేది సమాంతరంగా పై ఉండాలి అలా ఉన్నట్లయితే ఎక్స్రే అనేది ఈ యాంకిల్ లాటరల్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా తీయాల్సి ఉంటుంది పొజిషన్ ఈ విధంగా పెట్టిన తర్వాత టెక్నిక్ వచ్చేటప్పటికి సేమ్ ఏపీకి ఏ విధంగా పెట్టామో అదే టెక్నిక్కి దీనికి కూడా అప్లై చేయవచ్చు అదేవిధంగా డెవలప్ చేసిన తర్వాత ఎక్స్రే ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి కరెక్ట్గా పొజిషను అదేవిధంగా సెంటరింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సెంటర్లో వస్తుంది ఇలాగే ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి ఏపీ పొజిషన్లో జాయింట్ చూడండి ఎంత క్లియర్గా ఉందో ఈ విధంగా ఉండాలి టిబులా ఫ్యూబులా బోన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది లాటర్లో వచ్చేటప్పటికి సీ షేప్ అనేది రావాలి అది బాగా చాలా బాగా వచ్చింది ఇలా వచ్చినట్లయితే యాంకిల్ ఏపీ ల్యాట్లు అనేది పర్ఫెక్ట్గా తీసినట్టు